హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మహి కిచెన్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి గోట్ లంగ్స్ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈరోజైతే మా ఇంట్లో గోట్ లంగ్స్ తీసుకొచ్చారండి. సో దీన్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు సహాయంతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. నేనైతే ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని ఒక కుక్కర్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతని పెట్టి ఒక 6 or 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. మటన్లో మనకి అధికంగా ప్రోటీన్స్ ఉంటాయండి, అలానే ఐరన్ కూడా ఉంటుంది. ఫ్యాట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. మన శరీరానికి సరిపడిన అత్యవసరమైన పోషక విలువలు ఉంటాయి కాబట్టి మనం మటన్లో ఏ పార్ట్ని వదలకోకుండా చక్కగా తెచ్చుకొని తినండి. ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులోకి 4 or 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్గా అవ్వటం కోసం కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అడుగంటకుండా చూసుకోవాలి. మీరు మీ కారాన్ని బట్టి ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుని, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసి ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న లంగ్స్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా నీస్ కర్రీస్లో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుందండి. మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ గోట్ లంగ్స్ అనేవి మన గుండెకు కూడా చాలా మంచిదండి. సో మనకి కుదిరినప్పుడు తెచ్చుకొని తినడం చాలా మంచిది. మంత్కి ఒకసారైనా తెచ్చుకొని తింటే మంచిదన్నమాట. ఇందులో 1 glass వరకు వాటర్ని యాడ్ చేసేసాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మూతను కవర్ చేసేసాను. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని చూస్తున్నారు కదండి, కొద్దిగా వాటర్ ఉండగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా క్విక్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గోట్ లంగ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము. మీరు కూడా మంత్కి ఒకసారైనా ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన మాహి కిచెన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.